నాన్న స్కై ఎంతో బాగుంది కదా. అవును, మన బెడ్రూమ్ కూడా టాప్ లేకపోతే చాలా బాగుండేది. హ్యాపీగా స్టార్స్ కౌంట్ చేసుకుంటూ పడుకునేదాన్ని. ఓకే, అలాగే చేద్దాం. నెక్స్ట్ ఇల్లు కట్టినప్పుడు ఆకాశంలోనే కడదాం. ఓకే, ఇదిగో తిని తిని. గుడ్. నాకు ఒక తమ్ముడు కావాలి. ఎందుకు? ఆడుకోవడానికి. నేనున్నాను కదమ్మా, నాతో ఆడుకో. అమ్మ బదులు నువ్వే, తమ్ముడు బదులు నువ్వేనా నాన్న? నాకన్నీ నువ్వే కదమ్మా బుజ్జి, అలాగే నీకన్నీ నేనే. పడుకో పడుకో. వేసింది చాలు కానీ వద్దమన్నా కుంట్లో పడుకొని ఇప్పుడు మేస్తున్నాయి. ఎడదా ఎడదా. నగర శివార్లలో మరో హత్య జరిగింది. ఒక పశువుల కాపరి తన పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఎవరో దారుణంగా హత్య చేశారు. వీక కోసి మరీ చంపారు. ఈసారి కూడా హంతకుడు ఎలాంటి సాక్ష్యాధారాలు విడిచిపెట్టలేదు. మొన్నటికి మొన్న డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ లారీ డ్రైవర్ని, నిన్నటికి నిన్న టెర్రస్ మీద చదువుకుంటున్న ఓ కాలేజ్ అమ్మాయిని ఇలాగే వీక కోసి చంపారు. అనూహ్య రీతిలో జరుగుతున్న ఈ వరుస హత్యలు నగర ప్రజల్ని భయాందోళనలకి గురి చేస్తున్నాయి. పోలీస్ కథనం ప్రకారం అన్ని హత్యలు ఒకేలా జరుగుతున్నాయి, ఒకరే చేస్తున్నారు. హత్య కాబడిన వారిని పోస్ట్ మార్టం చేసి చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు తెలుస్తున్నాయి. త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సీను, నిన్న చెప్పింది గుర్తుంది కదా, సాయంత్రం ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాలి. కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఇంటికొచ్చి. నేను రానమ్మా. ఏరా,
ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదని. ఎవరితో కలవు, మాట్లాడు, ఎలారా నీతో, కాలేజీలో ఎలా ఉంటాడు ఏంటో, ఏం మర్చిపోయావురా? ఏం లేదులే. ఇంటికున్న దిష్టి బొమ్మ టక్కు సర్కస్ లోని బఫూన్ గాడి లుక్కు వీడితోటి ఏంటి నీకు ఇష్టు కంటి రేసులోన ఉంది మ్యాగ్నెట్ కొంటి నవ్వు అంటుకున్న రాకెట్ కోటి మందిలో వీడే పర్ఫెక్ట్ బాంబే టోకు చీకాకు వీడు ఎక్స్పైర్ డేట్ ఓల్డ్ స్టాక్ అడ్డం వస్తేనే హెడేక్ వెబ్బు వైరస్ వీడు చెయ్యేసాడా ఎవ్రీ సైడ్ టు ఒట్టు నాకు ఒంటరిగా అనిపిస్తుంది, బాధగా ఉంది, పిచ్చెక్కుతున్నట్లుంది. ఈరోజు కాలేజీలో నన్ను మళ్ళీ ఏడిపించారు. చిన్నప్పటి నుంచి అందరికీ నన్ను చూస్తే ఏడిపించాలనిపిస్తుంది, కానీ ఎందుకో నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు. నాకు ఓ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది.
ముసలాడు వచ్చారాగని కిటికీలకు మేకలు కొడుతున్నాడు. కూతురు కత్తిలా ఉందిగా అనుమానం అనుకుంటా గురుడికి. ఇలా కన్నాలు పెట్టి చూడడానికి సిక్కు లేదు. ఇప్పుడే వస్తారా? వీడు ఫోన్ చేయడంటే రమేష్ ఎక్కడ వచ్చాడు? ఫోన్ కూడా తీయటం లేదా? రే రమేష్, రమేష్ రే, రమేష్ 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 రే రమేష్ రమేష్ బాగా నిద్రపట్టిందిరా. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడానా? రే అనవసరంగా భయపడ్డాం కదా. నమో భగవతి భద్రకాళి హ్రీ క్రోం బౌషట్ బౌషట్ లోకతయాంతర సర్వస్థ ఆముఖం పాశేన బద్ధయ శూలేన తాడయ మనోవేగేన త్రోటయ. వెళ్ళి రక్తం తీసుకున్నా. మమ సాన్నిధ్యమాకర్షయ. ఓం క్రోం. ఇంకో రెండు కావాలి. ఓం బౌషట్ స్వా. సార్ ఏదో ప్రయోగాలు చేస్తున్నట్టున్నారు. అబ్దుల్ కలాం అవడానికి ట్రై చేస్తున్నాడు. పోరా పోరా. వీడికి అంత ఉందంటావా? అబ్బో కండలు పెంచుతున్నాడు టైసన్ లాగా. కండలు పెంచాడా? కొట్టేస్తాడేమరా. అమ్మో నా భయం వేస్తుంది రా. ఒక్కటి ఇచ్చానంటే చేతికేంద్ర స్టైలా? అమ్మాయిలు పడాయిద్దామని వయసుకు వచ్చావేంట్రా? నన్నింత ఏడ్పిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ నా కొడుకుల్ని ఏడ్పించి ఏడ్పించి టార్చర్ చేసి చంపేయాలన్నంత కసిపడుతుంది. కానీ నాకేమో అంత ధైర్యం లేదు. నా చేతకంతనానికి నాకే సిగ్గేస్తోంది. ఏముంటావురా నువ్వు, నన్ను బాగా డిస్టర్బ్ చేసేస్తున్నావు. రేపు సండే కదా, పబ్కి వెళ్దామా? మేముండగా సిగ్నల్ లేని మొబైల్ చుట్టూ తిరుగుతామని తీసా. సిగ్నల్ రావట్లేదని నచ్చిన మొబైల్ని విడిచిపెట్టాం కదా, వచ్చే వరకు ట్రై చేస్తాం.
మా పక్క ఫ్లాట్లోకి వచ్చింది మీరే కదా? ఏం చేస్తున్నా? నీకు అవసరం లేదు. చంపడం ప్రాక్టీస్ చేస్తున్నావా? అవసరం లేదని చెప్పాను కదా. బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్తున్నావా? బాస్కెట్బాల్ సోలోగా ఆడరమ్మా, గ్రూప్గా ఆడాలి. అంతగా ఆడాలనుకో, బాత్రూమ్కి వెళ్ళి ఆడుకో. ఏ నొప్ప రే, ఈ బాలే పట్టలేకపోతాడు. మ్యారేజ్ అయ్యాక ఒరే మామ, నాకు చిన్న డౌట్ రా. ఇప్పుడు సాయినా మించాకి షోపిక్ పెళ్ళింది కదా, ఫస్ట్ ఇయర్ క్రికెట్ ఆడుంటారా, టెన్నిస్ ఆడుంటారా? ఎవరికి వచ్చిన ఆట బాల ఆడుంటారు మామ. ఏదైనా ఒక గేమ్ లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇద్దరు గెలిచే గేమ్ ఏంటో చెప్పరా. చెప్పరా చెప్పలేదు. చోడుదేరే ఉస్కో మైసు కావుంగి, నేను నేర్పిస్తాను. చెప్పాను కదరా, నువ్వు నాతో కమిట్ అవ్వు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కమిట్ అవ్వరా. ఈరోజు హాలిడే కదమ్మా, నీకోసం మంచి మటన్ బిర్యానీ చేసి పెడతాను. ఓకే. ఏమైంది? ఏమైందమ్మా? ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్పాను నీ కిచెన్లోకి రావద్దని. చూడు, నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను కదమ్మా. వద్దమ్మా, నీకేమన్నైతే నేను తట్టుకోలేను. ఎప్పుడు నైట్లోనే వస్తావా భయపెట్టడానికి? మార్నింగ్ అయితే మీ నాన్న ఇంట్లో ఉంటారనా? ఒక్కడివే ఆడుకుంటున్నా. నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. నాతో కూడా. ఆ దెబ్బ ఏంటి? నా క్లాస్మేట్స్ చంపేయాలి వాళ్ళని, కానీ ఏం చేయను. నువ్వు తిరిగి కొట్టు. అమ్మో నేనా? లేకపోతే రోజు కొడతారు. కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను. అయితే ఒక్కొక్కరిని చేసుకుంటు. సీన్ గాడేరా, కనపడలేదు. ఎవరా? ఏయ్ నీ తోకేదే. చెప్పు పోరా. పెద్ద ముదర్రా బాబు. ఒరేయ్
నీకు ఓ విషయం తెలుసా? ఏంట్రా అది? ఇండియాలో ఓ సర్వే ప్రకారం 70% మంది అమ్మాయిలు కాలేజ్ డేస్ లోనే బాగా అడ్వాన్స్ అయిపోతున్నారు. రే ఇక లేట్ చేయకుండా మనము ఆ తప్పు చేసేసామనుకో రేపు ఎవరికి గిల్టీగా ఉండదుగా. అయితే నన్ను ఎంఎస్పీడ్ గా ట్రై చేయమంటావా? ఫస్ట్ ఎవరితో మొదలు? అమ్మని అమ్మ ఇంత స్పీడ్ గా వేట స్టార్ట్ చేశాడా? నన్ను ఎందుకు కొడుతున్నారా? ఓకే ఆ పని ఏదో గానించి మార్తిగా తీసుకుని వచ్చేసే. ఓకే బాయ్. రే భాస్కర్ గిరి వాయిస్ లా ఉంది. గిరి గిరి ఏంటమ్మా ఏం చేస్తున్నావు? పూజకి రెడీ చేస్తున్నానరా. నేనేమైనా హెల్ప్ చేయనా? ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? అవునమ్మా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. రోజు నన్ను కాలేజ్లో ఏడిపిస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళని పిచ్చి కొట్టురు కొట్టాను. సడన్ గా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నాకు కొత్త ఫ్రెండ్ దొరికిందమ్మా తనిచ్చిన ధైర్యంతోనే. దొరికిందా? ఎవరా అమ్మాయి? మన పక్క ఫ్లాట్ లో కొత్తగా రెంట్కి దిగారు కదా ఆ అమ్మాయి మోక్ష. ఆ అమ్మాయి పిచ్చిదానిలా ఉంటుంది. ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? అమ్మా అలా అనొద్దమ్మా, మోక్ష చాలా మంచి అమ్మాయి. సరే నీ ఫ్రెండ్ ని నాకు పరిచయం చేయవా? ఇప్పుడే వెళ్ళి మన ఇంటికి తీసుకొస్తానమ్మా. మోక్ష మోక్ష ఎక్కడ ఉన్నావా? సరే అమ్మ పిలిచింది పద, నిన్ను చూస్తే సంతోషపడుతుంది రా. ఏమైందమ్మా? అమ్మా నువ్వు ఎప్పుడు అంతే, హారతి మొహానికి మరీ అంత దగ్గరగా పెట్టకపోతే ఏమవుద్ది? మోక్ష నీకేం కాలేదుగా పద. నీకు ఫైర్ అంటే భయమా? నాకు కూడా వాటర్ అంటే చాలా భయం తెలుసా. ఓకే రైట్ రా. థ్యాంక్స్ రా, గుడ్ నైట్. అరే రేపు గుర్తుందిగా? గుర్తుంది. Oh!
ఏంటి మాస్టర్, ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంటారు. మీ అమ్మాయితో ఏమైనా ప్రాబ్లమా? ఈ ఏజ్లో ఇంకేముంటుందిలేండి. నీకు ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలీదు. నీకు తెలీదండి తప్ప ఇంకేం తెలీదా? తెలీదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మన ఇద్దరం ఈరోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మకి ఎప్పుడూ నీ గురించి చెప్తాను తెలుసా, మీ నాన్నకి నా గురించి చెప్తావా? మనం ఈరోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు చెప్తాను. నాకు డౌట్, మీ నాన్న నిన్ను బాగా చూసుకుంటాడా? మొన్న ఫలమృత్యుంజయేయ నమః. దం దం దేవదత్త వం వం స్వాహ. సీనుగడు పిచ్చెక్కిస్తున్నాడే, కనీసం లుక్ కూడా ఇవ్వట్లేదు కదే. లుక్ ఏంటి? నా టాలెంట్ ఉపయోగిస్తే వాడే నా వెంట పడతాడు. నాకు డౌటే, నువ్వేమైనా చెప్పవే, వాడు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే. వచ్చి మన పక్కన పడగానే అమ్మో, నాకు చాలా భయం వేసింది. మరి నీకు? మన ఏరియాలో వరుసగా మర్డర్స్ జరుగుతున్నాయని అమ్మ నైట్స్ బయటికి వెళ్ళొద్దు అంటుంది, కానీ నాకు మాత్రం నీతో టైం స్పెండ్ చేయడం అంటేనే చాలా ఇష్టం. రేపటి నుంచి మనం అపార్ట్మెంట్ దగ్గరికి కలుద్దాం, సరేనా? మా క్లాస్మేట్స్. మనోడు మంచి ఫిగర్ తో ఉన్నాడు రా, మనోడు కూడా తక్కువేం కాదు. ఏరెలు ఎప్పుడు చూడలేదు. అరే దొద్దుగా,
రేపు వాలంటైన్స్ డేకి మనోడు ఫిగర్ నేసుకొని వస్తాడు. రేపు జరగబోయే పార్టీలో ఆ అమ్మాయితో మన ముందు ఐ లవ్ యూ అని చెప్పించాడు అనుకో, అప్పుడు జెంటిల్మెన్ ఒప్పుకుంటారు. రేపు నీకు పార్ట్నర్ కావాలంటే నా నెంబర్ తెలుసు కదా, ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ రా, 365 డేస్ 24/7. బాయ్ హ్యాండ్సమ్. అదిగో వచ్చాడు. వావ్, క్యూట్ ఇండియన్ స్పైసీ గర్ల్. పాప అదిరింది. అమ్మాయి ఎవర్రా దీంతో బాగా క్లోజ్ మూవ్ అవుతుంది? మూవ్ అవడం ఏంట్రా, వాళ్ళిద్దరి మధ్య మంచి మ్యాటర్ నడుస్తుంటాను. నీకు వాడు నచ్చాడు, నాకు అది నచ్చింది. ఆ అమ్మాయి నాకు కూడా నచ్చింది. మన ప్లాన్ గుర్తుందిగా. ఓకే ఓకే, ఏ శ్రీను నువ్వే గెలిచావు అనుకున్నట్టుగా అమ్మాయిని కూడా తీసుకొచ్చావు. సునీల్, ఇస్ జానీ, ఇస్ శ్యామ్, ఐ యామ్ శశి. వాట్స్ యువర్ గుడ్ నేమ్? Do you hear me? This is last. Nakosam, please. Good, Srinu. Chal, hat try. Come on, Srinu. Come, come. Come on, Srinu. Come on. It's okay. Chill out. Hello. Hello. Come. Is this not good? Not good. There is a room. Shall we go there? Hello. Shall we go there? మన మధ్య అదెందుకు? మోక్ష, అదే డ్రింక్. స్మాల్ సిప్. మోక్ష నుండి తీసుకెళ్ళాలి. ఏ కనిపించట్లేదురా? నిన్ను వెళ్ళొద్దని చెప్పి నా ఎందుకెళ్ళా? సీను చాలా మంచోడు నాన్న. నా వైపు అలా చూడద్దు. ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. Hmm.
ఉంది హ్యాండ్సమ్. ఫెంటాస్టిక్. యువర్ బాయ్ఫ్రెండ్ ఇస్ వెరీ లక్కీ. బాయ్ఫ్రెండ్ నాకు దొరకట్లేదు. ఎందుకురా, నువ్వు బంగారం, నీకు దొరకపోవడం ఏంట్రా? నాకెవరు నచ్చలేదు డాడీ. ఏరా, మిమ్మల్ని చూసిన కళ్ళతో ఇంకెవ్వరిని చూసినా నచ్చట్లేదు నాన్న. పార్టీలో జరిగిందానికి సారీ మోక్ష. అయితే వాడికి తగిన శాస్తి జరిగింది. చాలా భయంకరంగా చచ్చాడు. పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకలేదు తెలుసా? నేనున్నంత వరకు ఇంకోసారి ఇలా జరగదు. ఇంకొకసారి ఇలాగే జరిగితే? నా సంగతి ఇంకా నీకు సరిగా తెలియదు. ఇంకొకసారి జరిగితే నేను ఆడపిల్లని కాకపోయినా నాతో ఇలాగే ఫ్రెండ్షిప్ చేసేవాడివా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇతని దగ్గర వశీకరణ శక్తులున్నాయి. ఆ సీను గాని నీ వెంట పడేలా చేయగలడు. అమ్మో ఇదేంటి? ఏం కదలేవే పద. మార్నింగ్ అయితే అస్సలు కనిపించు. మీ నాన్న అంటే అంత భయమా? నువ్వు ఎక్కువ మాట్లాడవు, ఎక్కువ నవ్వవు, ఎందుకలా? అయినా నీలో ఓ ప్రత్యేకత అని తెలుసా? నువ్వు ఇలా చేయగలవా? ఏం నవ్వుతున్నావు? నువ్వు చేయి చూద్దాం. ఏ మోక్ష, జాగ్రత్త. హే, భలే నడుస్తున్నావే. నీకు జిమ్నాస్టిక్స్ వచ్చా? ఏయ్ వాడు నా వాడు, ఇంకోసారి నిన్ను వాడితో చూస్తే నీ ఎంత చూస్తాను. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? తెలీదు. ఇది తెలీదా? ఏ, రింగ్ అవుతుందా? హలో. హలో, మొన్న నేను కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ సీను, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నీ ఫ్రెండ్కి సారీ చెప్పాలి. మేము కెమిస్ట్రీ ల్యాబ్ వెనుక వీకెండ్ పార్టీ చేసుకుంటున్నాం. నువ్వు నీ ఫ్రెండ్ని తీసుకొనిరా. ఇప్పుడా, ఈ టైంలోనా? రేపు మార్నింగ్ కలవచ్చు కదా. నాకు చాలా గిల్టీగా ఉంది సీను. మీరు ఇప్పుడు వస్తేనే నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టు. దిశ, నేను చెప్పేది వస్తానరా? యెస్ 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 యెస్. వెళ్దామా?
ఆ సీన్ గాడు వాడు గర్ల్ ఫ్రెండ్ వస్తారు వాళ్ళని లోపలికి పంపి. అలాగే సార్. ఇంకెవరు వచ్చినా నాకు ఫోన్ చేయి. అర్థమైందా? ఓకే సార్. రై వాళ్ళు వస్తారంటావా? ఎవరు? ఎవరది? దిస్ ఇస్ టూ మచ్. మీరు చేస్తున్నది నాకేం నచ్చట్లేదురా. నచ్చట్లేదు కదా? నువ్వు కాసేపు నోరు మొయ్. ఏ దిశ అరే, ఇంతకు ముందు పాటలో జరిగినట్టు జరగకూడదురా. చాలా జాగ్రత్త డీల్ చేయ. శీనుగాడికి ఫోన్ చేసి చాలాసేపు ఇంకా రాలేదు. దిశ టాయిలెట్కి కూడా ఇంకా రాలేదురా. కొంపదీసి ఇద్దరు మధ్యలో కమిట్ అయ్యారా ఏంటి? అయ్యుండొచ్చు. వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీ విడిపోయింది. హంతకుడు నిన్న రాత్రి ఓ కాలేజీ విద్యార్థిని చంపాలని ప్రయత్నించగా ఆమె అతని ముఖంపై యాసిడ్ పోయడంతో హంతకుడి ఆట కట్టించినట్లయింది. అయితే దురదృష్టవశాత్తు ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం విజయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హంతకుడు పాల్పడ్డాడన్న వాస్తవం. సురేష్ అన్న తెలిసిందా? అమ్మాయి కోసం పోలీసులు వెతుకుతున్నారంట. అయ్యో పాపం, ఆ అమ్మాయి ఏం చేసిందని? ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరేమిటో తెలియకుండా పోతుందక్క. పాపం తల్లి లేని పిల్ల, ఎట్లనో ఏమో. రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనుకుంటా. అవునక్క. ఏమా, ఇక్కడ ఎవరు ఉండకూడదు. వెళ్ళండమ్మా, వెళ్ళండి. పోలీసులు వెళ్ళిపోయేంత వరకు నువ్వు ఇక్కడ దాక్కోవడం బెటర్. నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. ఇక్కడ ఫోన్ చేసుకుంటున్నాను సార్. ఎక్కడ ఉంటావు? ఫ్లాట్ నెంబర్ 402. 402నా? మీ పక్క ఫ్లాట్లో ఉండే అమ్మాయి నీకేమైనా కనిపించిందా? లేదు లేదు. ఇక్కడ ఉండొద్దు, కిందికి వెళ్ళిపో. ఆ అమ్మాయి కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే. మోక్ష, మోక్ష, అక్కడ ఉన్నావా? అక్కడికి ఎలా వెళ్ళావు? నువ్వు ఇక్కడే ఉండు, లోపల సిచ్యువేషన్ ఏంటి చూసొస్తాను.
మోక్ష 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 సీను సీను నీకు దగ్గర అయ్యాడని నాకు తెలుసు. ఇక నుంచి నా స్థానంలో సీనును ఉపయోగించుకో. ఎవరి చేతుల్లో చనిపోయే కంటే ఆఖరిసారిగా నీ ఆకలి తీర్చి నీకోసం నీ చేతుల్లో నిచ్చిపోతానమ్మా. నీ ఆకలి తీర్చుకో తల్లి. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు మోక్ష? నీకోసం ఎంత వెతికానో తెలుసా? నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్ని రోజులు ఇలా డిప్రెస్డ్గా ఉంటావు చెప్పు. నీకు నేనున్నాను. నన్ను నమ్ము, నాతో వచ్చేసి మీ నాన్నలా చూసుకుంటాను. రా ప్లీజ్. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓ అదా, వెంటిలేటర్ నుంచి ఎవరైనా చూస్తారనా? క్లోజ్ చేస్తాలే.
ఇక్కడ మంచి ఫిగర్లు ఉంటాయంటారా బాయ్, ఒక రౌండ్ వేసుకుందాం రా. వద్దులే అన్న, అసలే ఏరియా మంచిది కాదంట. మంచిది కాదే మంచిది కాదురా బాయ్. నువ్వు అంటారా బాయ్, పోదాం రా. అసలే వీడి ప్రాబ్లం అంటున్నాడు బాయ్, ఎందుకులే రిస్క్, వద్దులేనా, మన ఇంటికి పోదాం రా. ప్రాబ్లం లేదు, గీప్లం లేదు, మనం దాగినామా అంటే మళ్ళీ 10 నిమిషాలు ఉండు రా బాయ్, నేను పోయేసి వస్తా. అంతా బేకారాలు ఉన్నారేమో రా. అన్న అన్న, జర నా మాటినే. రమేష్ ఏమైందిరా తొందరగా? అరే రారా. పోలీస్ ప్రాబ్లం ఉంది, వెహికల్ కొంచెం ముందు పెట్టు. ఉన్న గర్ల్ ఫ్రెండ్ చాలదా, అమ్మాయిని ఎందుకు గోక్తున్నావు? ఆ సంగతి ఇప్పుడు ఎందుకు లేరా? ఏమైందిరా? రే, అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. అమ్మాయి నన్ను ఓకే చేయడానికి 3 నెలలు పట్టింది. నన్ను ఓకే చేయడానికి వాళ్ళ పేరెంట్స్ కి 3 నెలలు పట్టింది. బాగుంది. మా పేరెంట్స్ తను ఓకే చేయడానికి ఇంకో 3 నెలలు పట్టింది. ఇంకా బాగుంది. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఓకే చేయడానికి 6 నెలలు పట్టింది. చాలా బాగుంది. ఏం బాగుందో, ఈ లోపు ఈ లవ్ ప్రాసెస్ లో అమ్మాయికి నా మీద విరక్తి పుట్టింది. సీక్రెట్ గా చేస్తే అలా అవుద్ది. తర్వాత భాగం, ఇండియాలో అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి, సరిపోయింది. లేకపోతే నాలంటూ ఏమైపోతాడ్రా? నీ పరిస్థితి ఎలా ఉంటే ఈ బుద్ధిగడ పరిస్థితి ఏంట్రా? ఇడికేరా, క్రిమినల్ మామ, పిచ్చి లవర్, హ్యాపీ రా, హ్యాపీ లైఫ్ లో సెటిల్. వీడేంట్రా లుక్ మార్చాడు? ఏంటి కొడతావా కొడతావా? అమ్మో, కొట్టదు 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 కొట్టదు, అక్కడ మాత్రం కొట్టదు. రే, ఆ రోజు కొట్టింది వీడేరా? అమ్మని పద, మన వాళ్ళు తీసుకొద్దాం. తీసుకోండి. బాగున్నావు అమ్మా? పిల్లలు, అల్లరి చేయకుండా కూర్చోండి. ఫోన్లేవే, ఇప్పుడు ఏమైందని ఆడుకోనివ్వు. దీనికి ఓపిక చాలా ఎక్కువ లేవే. అవును, ఎప్పుడు మేము మీ ఇంటికి రావడమేనా? నువ్వు మా ఇంటికి ఒకసారి కూడా రావా? ఏంటి? వస్తాని, నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తాను, సరేనా? ఎప్పుడు అలానే అంటావు. సీనుని కూడా తప్పకుండా తీసుకురావాలి. నాకు డౌటే, వాడు అమ్మాయిలతో మాట్లాడే మొహమేనా? అమ్మో, ఇలాంటి వాళ్ళే మహా డేంజర్. తెచ్చి టాయిలెట్ కి ఇంట్లోనే పెట్టేస్తారు. ఒక్కడ సినిమాలో మహేష్ బాబు లాగా అమ్మ రమ్మంటుంది. అను, దాన్ని ఆఫ్ చేసిరా.
ఇక్కడ బడి బాబు నా రూమ్ లో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. శ్రీను మాత్రం ఏం మారలేదు. ఏదైనా శాంతి పూజ చేయిస్తే మంచిది. ఎందుకమ్మా ఇదంతా? నీ గురించేరా? ఇప్పుడు నాకేమైందని? ఈ మధ్య నీకు చెడు స్నేహాలు అయ్యాయని మీ అమ్మకి బెంగ పట్టుకుందిలేరా? మోక్ష గురించే కదా అనేది మీరు. మోక్ష చాలా మంచి అమ్మాయి అమ్మా. నిజంగా చాలా మంచిదమ్మా. చాలా మంచిది లేరా, అమ్మాయి మంచిదే, వాళ్ళ నాన్న మంచోడే, తల్లిదండ్రులు బట్టే పిల్లలు, ఎవరికి తెలీదు. మా నాన్న కూడా చెడ్డవాడని వదిలేశాం, అలాగైతే నేను చెడ్డవాడినేనా? అదంతా కాదురా, ఈ మధ్య నువ్వు సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా ఫోన్ చేయట్లేదు, ఎప్పుడు చూసినా గదిలోనే ఉంటున్నావు, నాకెందుకు భయం వేస్తోందిరా అమ్మా. అది కాదు నాన్న, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు. లేచి ఆ యొక్క పూర్ణాహుతి ద్రవ్యాన్ని కళ్ళ కత్తుకొని అందులో వేసి నమస్కారం చేసుకోండి. నీకు ఈ విషయం తెలుసా? మన కాలనీలో సుదర్శన్ గారు ఉన్నారు కదా, ఆయన మిస్సెస్ ని నిన్న రాత్రి ఎవరో పిచ్చిది మెడ మీద కొరికిందంట. కామెడీ ఏంటో తెలుసా? ఆ కొరికిన పిచ్చిది ఎగ్జాక్ట్ గా నీలాగే ఉందంట. మీ నాన్న చనిపోవడంతో నీకు పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్నావంట బయట అనుకుంటున్నారు. అప్పటి నుంచి నువ్వెవరు కనిపించలేదు కదా. హే కూల్ కూల్, సరదాకే. ఆగు, కూల్ కూల్ గా కోక్ తాగు. వద్దు. తాగు ప్లీజ్, భోజనం కూడా సరిగా చేయట్లేదు. వద్దన్నానా? తాగు, లేకపోతే నా మీద కోపం ఉన్నట్టే. వద్దు. తాగు. మోక్ష, ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదమ్మా. మరి ఇందాకేవో శబ్దాలు వచ్చాయి. అది నేనే ఏదో పాడుతున్నాను. అబ్బా ఇదంతా ఏంట్రా? నన్ను నీ రూమ్లోకి రానివ్వవు, రాత్రి ఇల్లు సరిగ్గా నిద్రపోవు, చచ్చిపోయిన వాడి ఫోటోలు కట్ చేసి పెట్టుకుంటావు, ఏంటో రాని పిచ్చి పనులు.
ఏంటోరా, ఈ మధ్య నీ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఏం చేసినా నీలో మార్పు రావట్లేదు. సర్లే, చాలా ఆలస్యమైంది, పడుకో. ఎక్కడికి వెళ్ళిందప్పా? అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న షాక్ లో ఉంది. 2-3 డేస్ లో షీల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. సురేష్, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది, నాకు చనిపోవాలని ఉంది. నీకేం కాదు పద్మ, నేనున్నాను కదా. ప్లీజ్ నన్ను చంపే సురేష్. పద్మ ప్లీజ్ అలా మాట్లాడకు.
నేనున్నాను. ఎప్పుడు కత్తి పెట్టుకుని తిరుగుతా దేనికి? ఎప్పుడైనా దాన్ని వాడావా? నీకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అప్పుడు వాడతాను. నువ్వు నమ్మట్లేదు కదా? నువ్వు చాలా పిరికి కదా. అదొకప్పుడు, ఇప్పుడు నాకేం భయం లేదు. కావాలంటే చూడు. చూసావా నాకెంత ధైర్యం? Esterification of alcohol and the hydrolysis of an ester undoubtedly proceed through the same intermediate. All esterification and ester. Srinu, what happened? శంకరి సుమనోకవ శంకరి సర్వస్త్రీ పురుషవ శంకరి సుమధు దుఃఖే ఘే వా హ్రీం స్వాహ. నేను చెప్పింది వీడి గురించే స్వామి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దానివల్లే అది కనపడాలి. అంత చూస్తే అదే ఆగమే అదో ఎక్కడికి ఏమవుతున్నావు? సాయి అదో వస్తున్నానే.
తెచ్చింది మాయమేవి. తీయడం వదలను. మా నాన్నకు నేనంటే ప్రాణం. తల్లి లేని బిడ్డనని నేను అపురూపంగా చూసుకునేవాడు. ఆయన ప్రపంచం అంతా నేని. నేను మామూలు ఆడపిల్లని కాదు, ఆడపుల్లిని. నాతోనే పెట్టుకుంటారా? యంగ్ ఇండియా నానా, యంగ్ ఇండియా. ఒక సైనా, ఒక హంపి, ఒక మోక్ష. యు కెన్ నెవర్ బీట్ మీ. నీతో ఓడిపోయాను కదమ్మా, అందుకే హ్యాపీగా ఉన్నాను. నాకు చిన్న నొప్పి కలిగినా ఆయన ఎంతో చెల్లించిపోయేవాడు. నాకు ఒక్కోసారి భయం వేసేది, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని. హాయ్ డాడీ, ఐమ్ ఆన్ ది వే. వచ్చేస్తున్నా. జస్ట్ 5 మినిట్స్ డాడ్. ఫోన్ పెట్టే పెట్టే. మా మోక్ష, నా తల్లి, బంగారం, నేను ఎవరి కోసం బతకాలమ్మా? మోక్ష, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. వద్దు, నా తల్లిని కాల్చొద్దు, నా బంగారాన్ని కాల్చొద్దు. నా తల్లి తట్టుకోలేదు, నేను ఎవరి కోసం బతకాలమ్మా? మోక్ష, 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 నా తల్లి ఆకలేస్తుంది నాన్న. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మాట్లాడరే. నీకేం కావాలో నాకు అర్థమైందమ్మా. ఇక్కడి నుంచి నేను
నాకు కోపం ఉంది. పగ తీర్చుకోవడానికి. కానీ నాకు ఎవరి మీద కోపం లేదు, పగ లేదు. చంపక తప్పదు కాబట్టి చంపుతున్నాను. ముడుకు రక్తం మాత్రమే నా ఆకలి తీర్చగలదు. ఇప్పుడు నీకు నేనంటే అసహ్యంగా ఉంది కదా. నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించి చూడు. ఒక్కసారి నువ్వే నేననుకో. అరే పైన వస్తానే. ఎంత చూస్తా ఈరోజు. ఇంకా నమ్మలేకపోతున్నానురా. దాని గురించి తెలుసు కూడా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావా? నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా లైఫ్లోకి ఎప్పుడు నాకు నచ్చిన వాళ్ళే వచ్చారమ్మా. మొదటిసారిగా నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఎలా దూరం చేసుకున్నామ్మా? అంటే నువ్వు తనని ఏం మాట్లాడుతున్నావురా? ఏంటో తెలియట్లేదమ్మా, తను నాతో ఉంటే బాగుండనిపిస్తుంది. తనని వదిలేరా? తను నాకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. నా కోసమే వచ్చినట్టు, నాకేదో నేర్పించడానికి, నేనేంటో తెలుసుకోవడానికి. తెలీదమ్మా, ఏంటో తెలీదు. ఎందుకంటే షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై ఓన్లీ ఫ్రెండ్. సీను మోక్ష, సీను ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళిపో. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళిపో. దయచేసి నన్ను తీసుకెళ్ళిపో. స్వామీజీ,
నిన్న నాకు చాలా భయం వేసింది తెలుసా, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమోనని. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. ఏదో ఒకటి చేసి అది మళ్ళీ ఇంటి వైపు రాకుండా ఉండేట్టు చూడండి స్వామి. అది ఇప్పుడు ఈ గదిలోనే ఉంది. గదిలో ఉందా శ్రీను? ఏం చేస్తున్నావురా, తినబడుతోందా? ఏంటమ్మా? మరి తలుపు తీ. ఎందుకు? ఎందుకేమిట్రా, అది లోపలే ఉంది, నాకు తెలుసు. తలుపు తీ, స్వామీజీ వచ్చారు, తీయరా. స్వామీజీ వచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకేమిట్రా, ముందు నువ్వు తలుపుతి, దాన్ని బయటికి తెరవాలి. తనకి నాతోనే ఉంటుంది, ఆ స్వామీజీని ముందు ఇక్కడి నుంచి పంపేయమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా, అది రక్తం తాగే పిశాచిరా. నాకు తెలుసు, అది నేను చంపేస్తుందిరా ఒక్కసారి తలుపుతి. నా గురించి నువ్వేం భయపడక్కర్లేదు. దాంతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? మోక్ష నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు ఒక సపోర్ట్, ధైర్యం. తను నేను విడిచిపెట్టలేను. తనకు అవన్నీ ఏవి ఉండవు, కన్న తండ్రినే చంపేసింది తెలుసా, నిన్నెందుకు చంపదు? అసలు తనే లేకుంటే నేనేమైపోయి ఉండేవాడో నాకే తెలీదు. నా మాట వినరా తలపతి, స్వామీజీ చెప్పినట్టు చెయ్యి. నేను చెయ్యను. అది మనుషుల్ని చంపుతుందిరా, అందుకోసమైనా నువ్వు విడిచిపెట్టాలి. అవన్నీ నాకు అనవసరం. నన్ను అందరూ ఏడిపించినప్పుడు నాకెవ్వరూ సపోర్ట్ ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ఏడిపించేవాళ్లే. నాకు ఒకే ఒక ఫ్రెండ్ తను. నా మాట వినరా తలుపు తీరా. అది నీ కొడుకును వదలదు. నీ కొడుకు దానికి పూర్తిగా వశమైపోయాడు, నీ మాట వినడు. ఇప్పుడు ఎలా స్వామి, మీరే ఏదో విధంగా దాన్ని నాశనం చేయాలి. దాన్ని నాశనం చేసే శక్తి సూర్యకిరణాలకు మాత్రమే ఉంది. దాన్ని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపించడం మాత్రమే నేను చేయగలను. పూజకు సిద్ధం చేయి. ఓం నమో భగవతి జ్వల జ్వల శివుని సర్వశత్రు సంహారిణి సకల దురితోపశమనకారిణి సకల రాక్షస సంహారిణి సింహవాహిని అష్టభుజే అట్టహాసధ్వంసిని హ్రీ ధూం జ్వల జ్వల శూలిని సర్వగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ యాతినిగ్రహ అగ్నిగ్రహ అనుభూతగ్రహ అపస్మారగ్రహ యక్షగ్రహ మాసగ్రహ సంవత్సర పూర్ణగ్రహాన్ సంహార సంహార కృత్రిమగ్రహ అనుచ్చాటయ ఉచ్చాటయ ఓం రం మోహాయ మోహయ నాశయ నాశయ మారయ మారయ పూరయ పూరయ శోషయ శోషయ దహ దహ భజ భజ భక్షయ భక్షయ ఖండయ ఖండయ ఖడ్గేన ప్రహారయ ప్రహారయ శూలేన తామయ తామయ పాశేన బంధయ బంధయ అంకుశేన దహ దహ హ్రీస్వర శూలిని సకలలోక సంహారిణి భూతస్వర మోక్ష పృష్ఠశూల శిరశూల సర్వశూలాది స్థాపయ మాం పటుక ఆకర్షయ ఆ
హం హీం రమ్ రమ్ కేమ్ కేమ్ నమో భగవతే హీమ్ మాదై అమర రుద్ర అవతారాయ ఇప్పుడు పర్లేదు శత్రుమండలం స్తంభయ స్తంభయ గ్లౌం 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 నేనున్నాను కదా నీకేం కాదు మోక్ష సేపట్లో సూర్యోదయం అవుతుంది. అప్పటి వరకు దాన్ని నా శక్తితో బంధించి ఉంచగలిగితే అది సూర్యకిరణాలకు భస్మమవుతుంది. ఓం నమో భగవతి భద్రకాళి హ్రీం. నువ్వేం చేసావో తెలుసా? తన సంతోషం కోసం ఏమైనా చేస్తాను. నీకోసం ఏమైనా చేస్తానని చెప్పి వచ్చేసాను మోక్ష. ఇన్ని రోజులు మీ నాన్న లేని లోటు నేను తీర్చాను. ఇక ముందు కూడా ఆయన చేయాల్సింది నేనే చేస్తాను. నీకోసం ఇలా పెద్ద ఇల్లు కడతాను. అక్కడ కిటికీలు తలుపులు ఏముండవు. నీకు కావాల్సిన అన్నీ ఉంటాయి అక్కడ. అక్కడికి ఎవరూ రారు. నువ్వు ఒక్కదానివి హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. మరి నువ్వు
మూర్ఖుడా, నువ్వేం చేసావో తెలుసా? తన సంతోషం కోసం ఏమైనా చేస్తాను. నిజంగా ఆమె సంతోషం కోరుకునేవాడివైతే స్థితిలో తన అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది. నిజంగా నువ్వు తన స్నేహితుడివైతే తన ఆత్మకు మోక్షం కలిగించు. తన తండ్రి అసంపూర్ణంగా వదిలేసిన కార్యాన్ని పూర్తి చేయి. నేను చెప్పినట్లు చేయి.